చంద్రుడి మీద మట్టి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా $15,000 చెల్లించడానికి సిద్ధపడింది. చంద్రుని మీద నుంచి తీసుకువచ్చే మట్టి కొనుగోలు చేసేందుకు నాసా 4 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద ట్వీట్ తో చిక్కుల్లో పడింది. అయితే ఈసారి ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ గుర్తింపు పొందిన దాది బిల్కస్ బానును ఉద్దేశించి అభ్యంతరకర ట్వీట్ చేశారు. ਮੈਨੂੰ 5-7 ਰੁਪਏ ਉੱਤੇ ਦੇ ਦੇ ਸੋ ਤੇ ਮੇਰੇ ਨਾਲ ਖਾਲਸ ਵਾਰੀ ਆ ਕੇ 1 ਵਜੇ ਰਾਤ ਦੀ ਸਾਨਾਂ ਨੂੰ ਜ਼ਮੀਨ ਜਾਇਦਾਦ ਮਿਲੇ ਉਹਨਾਂ ਦੇ ਬੱਚੇ ਰਾਜੀ ਕੋਈ ਜਿਹੜੇ ਕਾਲੇ ਕਾਨੂੰਨਾਂ ਦੇ ਵਾਪਸ ਕਰ ਲਏ ਉਹ ਤਾਂ ਵਧੀਆ ਕਾਨੂੰਨ ਵਧ ਗਏ ਕਿਸਾਨਾਂ ਤਾਂ ਗਲ ਘੋਟ ਦਾ ਫਾਹੀ ਪਾਤੀ ਉਹਨਾਂ ਦੇ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మసిటీ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ చేసిన భూదందాకు వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సమీపంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయం చేసి ఆధారపడి రైతుల భూములను బలవంతంగా లాక్కున్న ఫార్మసిటీ పేరు మీద రైతులను అన్యాయం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తూ 10-12 లక్షలు రైతులకు ఇచ్చి 2 కోట్లకు అమ్ముకోలి కమిషన్ పొందే ఉద్దేశంతో చేపట్టిన ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు నడుస్తుంది. అక్కడ ప్రాంత రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంత పెద్ద ఫార్మసిటీ అవసరమే లేదు. అయినా సరే ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్నంతా కూడా కాలుష్యం చేసి గాలి నేల నీళ్లు మొత్తం కూడా భూమిని అంతా నాశనం చేసే విధంగా అంత పెద్ద ఫార్మసిటీ తీసుకొచ్చి ఏరియానంతా కూడా నాశనం చేసి ఉంది. ఆ వైపు తరతరాలుగా వచ్చే వాళ్ళ భూములు గుంజుకొని భయపెట్టి చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ పోరాటం తోడు త్వరలోనే రైతు ఉద్యమం ద్వారా కనీసం ఆ ప్రాంతానికి భూములు పోయి రైతులను తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసే ప్రణాళికలో ఆలోచిస్తున్నాం. 3 మండలాల రైతులను సమీకరించి జంతర్ మంతర్ దగ్గర త్వరలోనే ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇదే ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు దాని మీద కామెంట్ కూడా చేయలేదు. దాన్ని తగ్గించి ప్రజలు గ్రామాలు లేని దూర ప్రాంతాలకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో బీజేపీ అఖండ విజయం సాధించినందుకు రాయకల్ మండల కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మండల శాఖ అధికారులు టపాసులు పేర్చి స్వీట్ల పంపిణీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు ముఖ్యంగా బీజేపీకి వేసిన మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా ఒక మంచి పని కోసం వేసిందే తప్ప అది వృధాయ ఓటు కాదు. కాబట్టి నిన్నటితో మనకు జడతనం అయిపోయింది. మేము 2023 లక్ష్యంగా పనిచేసిన ఇప్పుడు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక లైట్ అయిపోయింది. కాబట్టి దాని గురించి మన కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోయినసారి 2016 గ్రేటర్ హైదరాబాద్లో మన బీజేపీకి 3,60,000 ఓట్లు వస్తే దాదాపు ఇప్పుడు 12 లక్షల ఓట్లు 5,000 అటు ఇటు ఒక్కొక్క పత్రిక ఒక రకం రాశారు కానీ 5,000 అటు ఇటు 12 లక్షల ఓట్లు రావడం జరిగింది. అతిపెద్ద పార్టీగా అతిపెద్ద కార్యకర్తలు ఓట్లు వచ్చిన పార్టీగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ అధికారాన్ని ఛేదించుకోవడానికి మేము విశేషంగా కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధైర్యం ఇస్తూ బండి సంజయ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే మేరు క్యాంపన అరవింద్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అలాగే వెంకటస్వామి గారికి, అలాగే డికే అరుణ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షుల వారికి మా
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విజయోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిన్న మొన్న ఒక పెద్ద ఆయన ఒక పెద్ద మనిషి ఏమన్నాడు అంటే బీజేపీ ఎక్కడుంది ఎక్కడో ఉందట బీజేపీ బీజేపీ ఎక్కడుంది ఆయన పక్కబుంటాడని అడిగి పరస్కం చేస్తుండు. 2013లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేస్తామని మా యొక్క కార్యకర్తల ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా నాయకత్వానికి మిద్దూటి మండల కేంద్రంలో గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం వల్ల బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. నిన్న రెగ్యులేట్ జిహెచ్ఎం ఎన్నికలలో బీజేపీ పార్టీని ప్రజలు విషయం జరిగింది. ఏదైతే దుబ్బాక ఫలితమే అక్కడ రిపీట్ అయింది. దుబ్బాకలో ఎలాగైతే అల్లుడిని ఇంటికి పంపించారు అధికార పార్టీ అల్లుడిని, అక్కడ యువరాజ్ అని చెప్పుకున్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి మన కేటీఆర్ గారిని మన ఇంటికి పంపించడం రెడీ అయ్యారు. అలాగే రానున్న 2023 ఎన్నికలలో మనటువంటి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారిని ఇంటికి పంపించి భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఇప్పటికైనా అహంకారపూరిత ధోరణి వినడండి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయండి. లేకపోతే 7 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికలు కాకుండా వచ్చేటువంటి నాగార్జున ఎన్నికలు కావచ్చు, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రిపేర్లు ఆడుతుంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రత్యయం బీజేపీ కాబట్టి ప్రజలందరూ బీజేపీని విశ్వసించి రానున్న రోజుల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మండలపాటికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2023లో ఎలక్షన్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది గ్రేటర్ ఎన్నికలే నిదర్శనము కాబట్టి అబద్ధాలు మాని ప్రజల పట్ల అవగాహనతోటి పరిపాలన చేయాలని ప్రభుత్వానికి చెంపపెట్టు ఈ ఎలక్షన్ రిజల్ట్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టే విధంగానే ప్రజలంతా బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా మేము అడుగుజాడల్లో ఉండి వాళ్ళకి ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా ఎంబడుండి తీర్చామని చెప్పేసి కూడా ప్రజల పక్షాన మేము వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. హైదరాబాద్ నగర ప్రజలు మునిగి నీళ్లల్లో అల్లాడుతుంటే కనీసం వాళ్ళను పట్టించుకున్న పాపాన టీఆర్ఎస్ పోలేదు కాబట్టి హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని రేపు పరిపాలించబోయే శక్తిగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థాయి ఉన్నది. వేరే పార్టీల వల్ల ఇవి కావు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, నరేంద్ర మోడీ గారి సురక్షణ పరిపాలన, దేశంలో ఎక్కడ కూడా అవినీతి లేదు, అధర్మం లేదు, చొరబాటుదారులు లేదు, తీవ్రవాదం లేదు, ఎక్కడ చూసినా ప్రశాంతత, ఇలా నిస్వార్థమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాదు ఈ రిజల్ట్ రావడము చాలా శుభ పరిణామము. 2023లో బీజేపీ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రానికి కైవసం చేసుకోబోతుంది. రాబోయే రోజులలో వచ్చే ఎన్నికలలో హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోబోతుంది. పోలవరం ప్రాజెక్టు కోసం 2,234 కోట్ల రూపాయలను నాబోర్డు సంస్థ ఎన్డబ్ల్యూడీఏకు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రియంబర్స్మెంట్ కింద ఎన్డబ్ల్యూడీఏకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. హైదరాబాద్లో కమలం వికసించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. 4 స్థానాల నుంచి 48 స్థానాలకు చేరుకుంది. దుబ్బాక ఇచ్చిన స్ఫూర్తితో గ్రేటర్లోనూ హవా కొనసాగించింది. ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్న ఎంఐఎంను వెనక్కి నెట్టి ఆ స్థానంలో బీజేపీ చేరింది. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి వన్డే వాయిదా పడింది. దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా సోకడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆదివారానికి ఆ మ్యాచ్ వాయిదా పడింది.